एवरीवन, वेलकम बैक टू आवर चैनल। दिस इज श्रीवाश्री। वाओ वाओ, अरे వెళ్ళను అనుకొచ్చం పోవాలి కొట్టారదమైనా। హాయ్ చెప్పండి। హాయ్ హాయ్। సో ప్రెజెంట్ నేను తిరుమలలో ఉన్నాను అన్నమాట। తిరుమలలో విష్ణు పాదం అనే గెస్ట్ హౌస్ లో ఉన్నాను। సీ ఎవరీవన్, హావ్ ఎ లుక్। ఇయర్ నుంచి మేము ఇక్కడే ఉంటాం అన్నమాట, ఇక్కడే స్టే చేస్తాము। చాలా బాగుంటాయి ఇక్కడ రూమ్స్ అండ్ ఫెసిలిటీస్, అన్ని చాలా బాగుంటాయి। కొండ మీద 5 ప్లేసెస్ ఉంటాయి కదా, ప్లేసెస్ ప్రెజెంట్ నాకు పేర్లు గుర్తు రావట్లేదు, జపాలి అయితే ఒకటి గుర్తుంది। సో శిలాతోరణం, జపాలి, ఒక కృష్ణుడి గుడి, పాప విన్నాశనం, ఇవి ఉంటాయి కదా, అక్కడికి వెళ్తున్నాం అన్నమాట। జీప్ అయితే రెడీగా ఉంది, ఎక్కేద్దాం। ఓ అమ్మా, జీప్ ఎక్కేసినాం, నెక్స్ట్ అన్నట్టు చెప్పడం మర్చిపోయా। ఇప్పుడు మనం వెళ్ళేది వేణుగోపాలస్వామి టెంపుల్కి। ఇప్పుడే వేణుగోపాలస్వామి టెంపుల్కి రీచ్ అయిపోయాం। ఎంటర్ కాగానే దేవుంది ఒక ఆర్చ్ ఉంటుంది అండ్ అక్కడే ఒక ఫోటోగ్రాఫర్, ఫోటోషాప్స్ ఉంటాయి। మేడం ఫొటోస్ తీసుకోండి, ఫొటోస్ తీసుకోండి అంటారు, మీకు కావాలంటే తీసుకోవచ్చు, దాట్స్ టోట్లీ యోర్ విష్। అండ్ ఇప్పుడు ఒక అవన్ అవుతుంది చూడండి, ఎర్రని యొక్క బలే నవ్వేసినది, సిగ్గుపడిపోన్నది ఫోటో తీస్తున్నానని। సో యాజ్ యూ సీ ఫర్దర్, ఇంకా ముందు ముందు చూస్తే గనక ఇక్కడ చెక్కతో చేసిన సామాన్లు చాలా అమ్ముతుంటారనమాట, ఎందుకంటే ఇక్కడ వాటికి చాలా క్రేజ్, ఎందుకంటే అవి చాలా లైఫ్ వస్తాయి। ఇంకా 2 రూపాయలు ఎక్కువ కానీ కొనుక్కోండి, కంపల్సరీ ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం ఇట్లా చెక్కతో తయారు చేసిన సామాన్లు మాత్రం షాపింగ్ చేయండి। సో మీ పిల్లలకి బొమ్మలు అవి కావాలంటే కొనిచ్చేసేయండి, బాగుంటాయి। ఇంకా తీసుకొస్తారు కాబట్టి ఇచ్చేదాకా చంపేస్తారు కొనిపిమని, కాబట్టి కొనిపివ్వండి। సో యాజ్ ఐ సెడ్, నేను చెప్పినట్లే ఇక్కడ చెక్కతో తయారు చేసిన వాటికి చాలా క్రేజ్ అండ్ వాల్యూ, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి। వాటిని మీరు డెకరేషన్కైనా కానీ లేకపోతే డైలీ యూజెస్కైనా కానీ వాడుకోవచ్చు, రేట్స్ ఆర్ సో రీజనబుల్, మీకు నచ్చింది కొనుక్కోండి, చాలా బాగుంటాయి, మళ్ళీ మళ్ళీ రారు కాబట్టి, అండ్ వాటి లైఫ్ కూడా ఎక్కువ రోజులు ఉంటుంది। ప్రతి ఒక్క గుడికి ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది। ఈ గుడి స్పెషాలిటీ ఏంటంటే, మ్యారీడ్ కపుల్, ఇఫ్ మీకు పిల్లలు పుట్టలేదని బాధపడుతుంటే ఏం బాధపడకండి, ఇక్కడ కృష్ణుడికి కానీ మీరు మొక్కుకుంటే మీ మనసులోది మనస్ఫూర్తిగా మొక్కుకొని, అక్కడ బయట తొట్టెలు దొరుకుతాయి, అంటే క్రెడల్స్ చిన్నవి చెక్కతో చేసినవి, అవి చెట్టు కట్టేసి మొక్కుకుంటే కనుక మీ ఇంట్లో ఒక చిన్ని కృష్ణుడు లేదా ఒక రాధమ్మ పుడుతుంది, ఏం వరి కాకండి। నార్మల్గా అయితే అంత రష్ ఉండదు, కానీ ఈరోజైతే ఉన్నారు బాగానే। అండ్ దిస్ ఇస్ ద అవుట్లుక్ ఆఫ్ ద టెంపుల్, ఎండ ఉండడం వల్ల సరిగ్గా ఫోకస్ కావట్లేదు, కనిపించిందల్లా చూసేసేయండి, అలా లుక్ ఇచ్చేసుకోండి ఒక లుక్. గుడికి లెఫ్ట్ సైడ్ శ్రీ సంకటమోచన్ హనుమాన్ది ఒక విగ్రహం అన్నమాట, చాలా బాగుంది, మీరు కూడా దర్శనం చేసుకొని వెళ్ళినప్పుడు, ఇప్పుడు లోపల దర్శనంకి వెళ్ళాలి కాబట్టి, సో ఫోన్స్ ఆర్ నాట్ అలర్ట్ కాబట్టి నో వీడియో క్లిప్పింగ్, దర్శనం చేసుకొని వచ్చి ఎలా అయిందో చెప్తా। లోపల దర్శనం చాలా బాగా జరిగింది, చాలా ప్లెజెంట్గా ఉంది, దర్శనం చేసుకున్న తర్వాత చాలా బాగా అనిపించింది। ఇక్కడ వీడియోలో కనిపించేది నాతో నడుచుకుంటూ వచ్చేది, లెఫ్ట్ సైడ్ మా పెద్దమ్మ, రైట్ సైడ్ మా అమ్మమ్మ, మా అమ్మమ్మకి ఆల్మోస్ట్ ఒక 90 ఇయర్స్ ఉంటాయి। ఇక్కడ విగ్స్ చాలా బాగున్నాయి, విగ్లు చెక్అవుట్ వెన్ యూ విజిట్, మీరు వెళ్ళినప్పుడు ఒకసారి చూసుకోండి, బాగున్నాయి విగ్లు, నేనైతే ట్రయల్ వేసేసాను ఒకటి, ఎలాగుందో చూసి నేను ఎత్తికి పెట్టేసుకుని, బాగుంది, మంచిగుంది, కామెడీగా ఏం చేస్తున్నావు నానమ్మ? షీఈస్ మై వదిన, వర్షకి మామ కూతురు, తన పేరు పాడేశ్వరి। సో ఇక్కడ నార్మల్గా అమ్ముతుంటారు కదా, ఇక్కడ బల్లి అమ్ముతున్నారు అనమాట, బల్లి మీద ప్రాంక్ చేద్దాము, వాడు మా కజిన్ ఉంది, దాని మీద బల్లి వేస్తే ఏం చేస్తే చూద్దాం। బల్లి ఉంది,
పాడ్యా బల్లే పాడ్యా ఏం చేద్దామంటావు మరి ఏం చేద్దామంటావా ఎట్లా అనిపించింది పల్లి ప్రాంత్ ఎంత భయంకరంగా ఉంది రివ్యూ అప్పుడు అంటే ఎంత ఓవరాక్షన్ सो मा ड्राइवर वच्चेसनाडंट फ्रेंड्स बाय फ्रेंड्स उंटानंडी बाय अंडी लाइक शेयर कमेंट अंडी।